ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నాయి. పాములు ప్లస్ అడవి పందులు రెండు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడికి. వాటిలో ఒకసారి రిహార్సల్ వేసే ఇక్కడ మొత్తం మనమే అయింది. వాన కొట్టాలి, అదే పస క్యాంపింగ్ లా వర్షంలో క్యాంపింగ్. జింగాని చూపించుకుంటా ఇట్లా ఇట్లా అమ్మా చూడాలి. కావాలి సప్ ఎవరుతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం సర్కిల్ క్యాంపింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక సర్కిల్ అయితే గీసినాం, అంతేకాకుండా ఈ సర్కిల్కి ఎంటర్ అయితే అయిపోయినామన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏవైతే మంచాలు ఉన్నాయో ఈ మంచాల పైన అండ్ ఈ సర్కిల్లో ఉంటూ మేము 24 అవర్స్ టైం అయితే గైస్ స్పెండ్ చేయబోతున్నాం అనమాట. అంటే ఈరోజు ఈ టైం నుంచి రేపు ఈ టైం వరకు ఈ సర్కిల్లో నుంచి బయటకు రాకుండా టైం అయితే స్పెండ్ చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది, కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ క్యాంపింగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎస్టర్డే నైట్ మొత్తం వర్షం అయితే పడ్డది అండ్ ఈరోజు మళ్ళీ వర్షం పడేటట్టున్నది. వెదర్ కూల్గా అయితే లేదు, మొత్తం ఉడకపోతుంది ఘోరంగా. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సలహేదామా షాయేదామా ఏం తాగుతారా? చాయ్. నూరా? చాయ్. నూరా? నేను సలహా కాబట్టి చాలా. అండ్ ఈ క్యాంపింగ్ లో స్పెషల్ ఏంటి అంటే ఇద్దరు చెఫ్లుగా, ఇటొక చెఫ్ ఇటొక చెఫ్. సో వీళ్ళైతే ఈ రోజు మొత్తం కుకింగ్ అంతా చేస్తారు. ఇప్పుడు అయితే గాయస్ చాయ్ చేయబోతున్నాం. ఎందు నవ్వుతుర్రా? చాయ్ చేస్తున్నాం అని చెప్పిన బాగానే ఉంది వీళ్ళతో. టైం గాయస్ మీరు చూసినట్లయితే 2:24 అయితే అవుతుంది. మీరు చూడవచ్చు క్యాంపింగ్ ఏ రోజు చేస్తున్నామో, మండే రోజు అయితే చేస్తున్నామో ఎర్లీగా, ఎందుకంటే ఈ వీక్ 2 క్యాంపింగ్ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫటాఫట్ చాయ్ తయారు చేద్దాం, ఆ తర్వాత తాగుదాం. అరే నీ ఓత్తంరా, తేడు ముఖం పెట్టకరా. ఎటవుతున్నావు చూపిస్తాను. అరే వాడు ఎట్టబెట్టి నువ్వు ముఖం నాకు ఓత్తరం లేదా అన్నట్టుగా వాడు ఎడుతున్నట్టే ఉన్నాడుగా. I ran up a check, I might do it again. Enemies close, have me thinking they're friends. 10 toes down, I'll be free until the end. Crib outside the city, I don't feel safe in my hands. Took so many years, I'm just waiting for the wins. ఇగా ఇంకిని మా గ్యాంగ్ లా వాడు ఒక్కడే చిన్న పొరం తెక్కున్నాడు కదా, ఎవ్వరు చూసినా కానీ వాడు బడికి పోరా అని అడుగుతుండ్రు. బట్ తెలియని విషయం ఏంటంటే రెండు రోజులు అయితే వాళ్ళ పోరాలు బడిపోతారు. సో ఇప్పుడైతే అరే ఇది పోయాకరా, చాయ్ పత్త డబ్బా ఎత్తింది కదా కొత్తది ఇది. అయితే మేము రెడ్ లేబుల్ చాయ్ పత్తాతో చాయ్ చేస్తున్నాం అనమాట క్యాంపింగ్లల్లో. సో దాని టేస్ట్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. అందుకనే మన పాతకాలం అందరికి తెలిసి ఉంటుంది నాకు తెలిసి, మా దగ్గర అయితే ఇదే వాడదురు జమిని. ఈ జమిని చాయ్ పత్తాని అయితే తెచ్చినాము, ఇప్పుడు దీన్ని వాడుతున్నాం, చూద్దాం టేస్ట్ దీన్ని ఎట్టుంటుందో. కూరగానికి కోప్ లేదు స్పెషల్గా, అందుకోసమే వాని గురించి ఒక స్పెషల్ కోప్ తెప్పించినాం. అయ్యో అంతా సట్టు ఎడూరుక సర్కిల్ పెద్దగా ఉంది, అంతేకాకుండా కూరగా ఉన్నాడు కదా, కూరగాని వాడతాడు అన్న. కెమెరా వానికి అప్ప చెప్పిండు పోయావు సర్కిల్ అలా వండుకున్నాడు. ఇంతకుముందుకే గాయస్ చాయ్ తాగినాం, కంప్లీట్ చేసినాం. రీసెంట్గా మలనసాగర్ క్యాంపింగ్ చేసినప్పుడు కూరగాని కిందకు పాము వచ్చింది కదా, ఈరోజు కూడా పాములు వచ్చే ఛాన్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇలా మొత్తం తిరుగుతూ ఉంటాయి పాములు ప్లస్ అడవి పందులు రెండు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడికి. బ్యాక్ సైడ్ మీరు వనం చూడొచ్చు, అలా మొత్తం అవే ఉంటాయి, మాఫియా నడుతుంది అలా.
ఇప్పుడు ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఏం క్యాంపింగ్ చేసినాం రా కూరగా, ఎలక్ట్రిక్ బైక్ మీద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా అన్న. మాటను విని మీరందరూ ఫాలో అయినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంది అంటే పి మధు మదన్ కుమార్ అని ఉన్నది అన్న, ఫస్ట్ లైక్ నరేందర్ అన్న ఫ్యాన్స్ అని అయితే కామెంట్ చేసిండు. 1K లైక్స్ వచ్చినాయి కామెంట్. ఇవాళ పాట పాడాల్సిందే జింగ, 1K లైక్ జింగ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సన్నీ M1 PR ఉన్నది, నవీన్ అన్న రెస్పెక్ట్ బాటమ్ అట, బటన్ కావచ్చు బటనే కానీ. 367 పీపుల్ లైక్ చేసిర్రు, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజు పున్నా అన్నది, ఎడ్ల బండి పైన 24 అవర్స్ క్యాంపింగ్ ఏంటి అని అయితే కామెంట్ చేసిండు. 175 పీపుల్ లైక్ చేశారు. ఎడ్ల బండి మేము చేద్దామని మాకు కూడా ఉన్నది, ఎడ్ల బండి కూడా ఉన్నది, కాకపోతే ఆ ఎద్దులను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగిపోతున్నాము. చూద్దాం, ప్లాన్ చేద్దాం. ఎడ్ల బండి కావాలంటే ఎర్ర ఐటెంకల్నే ఉండే వాళ్ళకే ఉన్నది ఎడ్ల బండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది, విజయ్ బ్రో ఎక్కడ, విజయ్ బ్రోని మిస్ అయ్యామని అయితే కామెంట్ చేసిండు. 401 పీపుల్ లైక్ చేసిర్రు. విజయ్ బ్రోని టీంలకి తీసేసినాం అనుకున్నారా, ఒక్క క్యాంపింగ్ రాకుండానే ఉన్నాడు ఈయన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వర్షీ వర్మ అని ఉన్నది, అన్న న్యూ డ్రోన్తో రేంజ్ టెస్ట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. 15 పీపుల్ లైక్ చేసిర్రు. సో వస్తే త్వరలో చేద్దాం, న్యూ డ్రోన్తో రేంజ్ టెస్ట్ అంటే అన్నీ చేద్దాం. దాని మీద ఏమేమి కామెంట్లు ఏమంటారో అన్ని కామెంట్ అయితే వేయరు, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం. జింగిడి గాళ్ళు వీళ్ళతో ఉండడమే కానీ నాశనం కురుకులు తినబెట్టారు. ఇప్పింది నేను అనుకో తినబెట్టి జింగం అనుకోటి లాస్ట్ నోట డైరెక్ట్ తినబెట్ట ఒకటి లా. ఇప్పుడైతే గాయస్ పాప్కార్న్ అయితే వేస్తున్నాము. ఈసారి వెరైటీగా అన్న ఇది టమాటో టు చిల్లీ ఫ్లేవర్ అనేది అయితే ఇచ్చిందనమాట, టమాటో చిల్లీ అన్నది ఫ్లేవరు. సో ఇప్పుడు దీని అయితే వేస్తున్నాం. వేరే ప్యాకెట్లు మనం తెచ్చుకునే వాటిలల్లావి మనం వేరే వెరైటీ తెచ్చుకునే ప్యాకెట్లల్లా ఓన్లీ పాప్కార్న్ మాత్రమే వస్తుంది, బట్ ఇలా వెరైటీ మసాలా ఫ్లేవర్ వచ్చింది. ఇది వేసుకుందామా, మన కారపొడి వేసుకుందాం, ఇది వేసుకుందాం, మన వేసుకుందాం. వీళ్ళంతా జింగిడిగాలు, ఇదంతా జింగిడిగాలు ఏమేమి కలిపిర్రు, మొత్తం కడుపులో అంత గురు కూడా ఉంటుంది. సో ఇది వద్దు, ఇది వేసుకుంటలేము. మన కారపొడి మనం ఉప్పు వేసుకుందాం. కాలానికి ఇచ్చిన నేను, కాలానికి తమానికి డింపియానికి వాళ్ళ ఏమన్నా అర్థమైతే లేదు, చురుకు పెట్టిండు. ఇంత ముందుకే గైస్ పాప్కార్న్ అయితే తిన్నాం, ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ కుమార్ అని ఉన్నది, డింపీ అండ్ నరేందర్ జోడీ సూపర్ అన్న, ఇండియన్ ఐడిల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇద్దరికి అని అయితే కామెంట్ చేసిండు. సింగింగ్ షో అన్నట్టు 158 పీపుల్ లైక్ చేసిర్రు. ఇలా రాత్రి రెడీగా డింపీ ఒకసారి రిహార్సల్ వేసి డిసైడ్ కాలే అన్న. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పిఆర్కే 7360 అని ఉన్నది, డింపీ అండ్ కురాన్ నైస్ సాంగ్ బ్రో అని అయితే కామెంట్ చేసిండే. ఎవడన్నారే ఎవడన్నా పక్కపడి వండుకొని ఉన్నప్పుడు ఆ పాట పెట్టారు అనుకో, కూరగాడు పాడతాడు కదా నువ్వు అక్కడ ఆ పక్కపడి వండోడు ఓ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చెర్రీ ప్రిన్స్ అని ఉన్నది, విజ్జి బ్రో ఎక్కడ అని అయితే కామెంట్ చేసిండు. వాళ్ళ ఇంటికి పోయిన ఉండే బ్రో నేనే వచ్చిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ గణేష్ అఫీషియల్ అన్న, గజ్జి గుడ్ సింగర్ అని అయితే కామెంట్ చేసిండు. 137 పీపుల్ లైక్ చేసిర్రు.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మాఫియా బాయ్ గేమింగ్ అని ఉన్నది అన్న, నరేందర్ సాంగ్ సూపర్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. 72 పీపుల్ లైక్ చేసిర్రు, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నేను మీకు అందరికి చెప్పిన కదా నరేందర్ గారి మీద కామెంట్ రావాలని చెప్పేసి, మీరు అందరు కామెంట్ చేసినందుకు కావాలి. ఎట్లా మురుతాను చూడదు, ఏ చచ్చిపోడు కాదు, వీళ్ళు ఎందుకు చేస్తారు లేపుతురు ఇట్లా మొత్తం. లేపుతురు కదా అందుకే, నీ సాంగ్ వల్ల ఏడ మిస్ అవుతారు అని కామెంట్లు చేసారు జింగా. సో ఇవి గాయస్ నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ అవుదాం. ఇది చీకటి అవుతుందా అర్థమవుతలేదు, లేకుంటే ఇది మేఘాలగా అర్థమవుతలేదు. టైం వచ్చేసి 5:15 అయితే అవుతుంది. వానమొగలు అయితే గాయస్ ఇప్పటిదాకా ఏమి ఏర్పడలేదు, కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్ మొత్తం వానమొగలు అయింది. వాన కొట్టాలే అదే పస క్యాంపింగ్లా. ఆల్రెడీ చెప్పినా కదా గాయస్ వర్షం పడే సీన్ అవుతుందని చెప్పేసి, వర్షం స్టార్ట్ అయిపోయింది మీరు చూడొచ్చు. అండ్ ఆకాశం అయినా తీరు చూస్తేనైతే ఘోరంగా వర్షం పడేటట్టున్నది. సో అందుకోసమే అన్న కూరగాడు బయటకైతే వెళ్ళిపోయారు. మీరు చూసినట్లయితే ఒక టెంట్ లాంటిది అయితే ప్రిపేర్ చేస్తారు అన్నమాట పైన వానకాయంతో. మనం నానకుండా అంటే మనం సర్కిల్ నుంచి బయటకు వెళ్ళామని అయితే ఫిక్స్ అయ్యి వచ్చినాం, వెళ్ళాం కంపల్సరీ ఎంత వర్షం పడ్డా సరే. దానికోసం మనలో సెటప్ అయితే తయారు చేస్తారు. వాళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి మేము నలుగురమే క్యాంపింగ్లో ఉన్నట్టు. క్యాంపింగ్ అయితే గాయస్ క్రేజీ కాబోతుంది, వర్షంలో క్యాంపింగ్. ఒక్కడేసారి అన్ఎక్స్పెక్టెడ్లీ గాయస్ వర్షం అయితే వచ్చింది. బట్ మన వాళ్ళు వచ్చేసి మన వాళ్ళైనా లోపల నుంచి మీమ్సం అదొకటి కట్టెలు పెట్టుడు మీమ్సం చేసినాం అనుకోండి. అందరం కలిసి ఈ సెటప్ని అయితే తయారు చేసినాం, మీరు చూడొచ్చు మొత్తం మా మీద ఎంత వాన పడ్డా సరే నీళ్ళు అయితే పడే. లాస్ట్ కొద్ది కట్టలన్నీ ఊసిపోయినా సరే వానాకాలం కింద కూర్చొని 24 అవర్స్ ఈ సర్కిల్ క్యాంపింగ్ చేస్తాం, కానీ బయటకు అయితే వెళ్ళాము. సో ఈరోజు క్యాంపింగ్ వచ్చేసి చాలా క్రేజీ. మీలో చాలామంది అనుకుంటారు కావచ్చు స్టార్టింగ్ నుంచేలా అన్న సర్కిల్ క్యాంపింగ్ రీసెంట్గానే చేసారు కదా 5 నెలల క్రితం 6 నెలల క్రితం మళ్ళీ ఎందుకు చేసారు అని చెప్పేసి, అది వచ్చేసి సర్కిల్లో క్యాంపింగ్, ఇది వర్షంలో సర్కిల్లో క్యాంపింగ్, అదే తేడా అన్నట్టు దానికి దీనికి. సో ఇప్పుడైతే ఇక ఫటాఫట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే గాయస్, యాజ్ యూజువల్ మీకు అందరికి తెలిసిందే, నాటుకోడి. నాటుకోడి కాదు, ఏటకోడి. అండ్ మన డింపియానికి 1, 2, 3, 4 ఒకటే 2 ముక్కలు అయింది కానీ 3 లివర్లు మనకి ఎంజాయ్ ఎక్స్ట్రా చాలా. ఇప్పుడైతే ముఖం నిగనిగలు ఆడిపోతుంది చూడంగా లేవరు. ఇట్లా ఏదైనా పండుగ అయితే మేకను కొత్తే ఇద్దరు ముగ్గురు వచ్చి కొడతారు కదా మటను, అతని పక్కన మీరు చూడొచ్చు ఇద్దరు కలిసి కొత్తా ఉన్నారు ఉల్లిగడ్డలు టమాటాలు. వాళ్ళైతే అట్నే అనిపిస్తాడు ఆ హెయిర్ కట్కు. వీడు ఏం లేదు ఇక దాన్ని చూస్తాడు, అటు అది చూస్తాడు హీ అని చూస్తా ఉండి చూస్తాడు. ఇప్పుడు అదే యాక్షన్ ఉంటాడు టైం లాప్స్లో చూడరు మీకు ఏర్పడుతుంది అని టైం లాప్స్లో ఇక చెప్పినాక చూస్తానా చూడ. దానికి ఏం లేదు ఇక వాడికంతే ఇద్దరు వీళ్ళిద్దరు మంచి వీళ్ళ తగ్గట్టు ఒక దిక్కు కూర్చున్నారు. I can't help but smile. Do you know how much I love you? You put my face. ఉల్లిగడలు ఇవాళ వండుతుంటే క్రేజీ. ఇగో అయ్యో ఇగో చికెన్ ఒక్కడ వండుతా కానీ ఇగో అయ్యే కూర ఓం బాబుగే బగిలి బాగోతారే బాగోతారే ఓం ఫట్ స్వాహా. అదే పిల్లలు కష్టపడతారని నేను చేస్తానా నిజం చెప్పానా, మీరు జింగిడిగా ఎట్లా ఉంటారో నేను
ఇప్పుడు ఎప్పుడు నిజం గుడ్ ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్ కాదు. మొన్న వేసిన ఉలవకాయలు తిన్నావు కడుపు నిండా తిన్నావు మళ్ళా కావాలని చెప్పుకోవాలి. జింగడు ఆనాడు మిల్మికర్ కూర ఖరాబ్ చేసినందుకు మొన్నటి క్యాంపింగ్ లో అన్నం భలే వండిండు. ఉలవకాయల ఫ్రై రే కడకరా నువ్వు నోగా కూర విజ్జిగాడు ఒక్కడే మిస్ అయ్యాడు. మనం వచ్చేటప్పుడు లేని ఇప్పుడు ఎట్లాంటిది అని అనలేదా? నువ్వు అరే నువ్వు టాలెంటెడ్ పర్సన్ తీరా మొత్తం కటర్స్ వీళ్ళందరికీ జింగిలి కలక నేను ఎట్లా అయిపోయినా అంటే వీళ్ళు ఏదో హాస్టల్ ఉంటే వాళ్ళకి వండి పెట్టడం లెక్క అయితే ఏమంటారు ఏమంటారు అని చూస్తారు రావు. వాడేమో దుబాయ్ షేక్ లెక్క ఇతవన్నాడు చూడు. ఈడా ఇప్పుడేమో ఛాలెంజ్ అయితే ఇస్తారు ఇట్లా పెట్టుకుంటాడు మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయరు ఏదైనా ఛాలెంజ్ మీకు ఏర్పడుతుంది. గైస్ ఇప్పుడే కానీ నేను తాజా వార్త అది ఏంటంటే డింపి గారు విజ్ గారిని అన్నాడు ఏమన్నారా జింగాని చూపించుకుంటా ఇట్లా ఇట్లా అది ఎందుకన్నా అంటే కంట్లో పడ్డదా అని అటు ఇటు దింపిన దాని గూడపీడికి ఇట్లా వేస్తే ఎట్లా అర్థం పడ్డదా అని అదే మళ్ళీ అనిపించడానికి. చికెన్ అయితే గాయస్ అవుతుంది. ఇప్పుడు మనల నుంచి లోపల నుంచి వెళ్ళి సింగర్స్ అయితే బయటకు వస్తున్నారు అనమాట. పనిగాడు ఒక క్రేజీ సాంగ్ అయితే వాడబోతుండే, దానికి మేము అందరం కోరస్ ఇస్తాము. డింపి గాడు ఈ రోల్లో అమ్మ, విజ్జిగాడు నాన్న. అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్ర పోవాలి అమ్మా అమ్మా. అంతే మళ్ళా మళ్ళీ అస్సలకి రాదు వీడు వీడు వెరైటీగా అమ్మ అమ్మ అనుకుంటా అదే నాన్న నాన్న అనుకుంటా అమ్మ తడిపోతుండు. కానీ ఏదైనా గాయస్ మాకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఛానల్ లేక ముందుకు ఒకటి చిన్న ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉండే, దాంట్లో కూరగాడు భలే యాక్టింగ్ చేస్తాడు. బట్ ఆ వీడియో మెయిన్ హీరో హీరో కూర వచ్చేసి రెడీ అయిపోయింది. ఆ కూర కాదు ఈ కూర. ఇప్పుడైతే రైస్ వండుతున్నా. ఇప్పుడైతే గాయస్ గరం గరం రైస్ అండ్ చికెన్ అయితే తింటున్నాము. యాక్చువల్లీ వర్షం బాగా వస్తుందేమో అనుకున్నాము, అప్పుడు కొద్దిసేపు పడ్డది, తర్వాత మొత్తం వర్షమే లేదు. చూడాలి నైట్ అయినా పడుతుందా లేదా అని చెప్పేసి. జింగ పడితే మంచిగా పడకుంటే మంచిగా పడద్దు పడాలే జింగ చల్లగా ఉంటుంది రేపటి నుంచి అన్న. ఎక్స్పెరిమెంట్ వీడియో ఏమైనా తీద్దామంటే ఎండలో వర్షం అయితే లేదు, అదే వాన పడితే చల్లగా ఉంటుంది. అన్నం తిన్నాం, అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు పడుకొని అదొకటి ముచ్చట పెట్టుకుంటా అంటే నిద్ర పట్టింది మనోళ్ళకు. మళ్ళీ నేనే లేపిన
ఇది క్లోజ్ చేద్దాం పడ్డ పడుకుందాం అని చెప్పేసి టైం మీద చూసినట్లయితే గైస్ 11:08 అయితే అవుతుంది మీ స్క్రీన్ మీద చూడవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి పడుకుంటున్నాము. సో ఫస్ట్ దీనిపైన ఉన్న సామాన్లు అన్నీ కింద పెడతాం, ఆ తర్వాత బట్టిన కట్టెలు ఏవైతే ఉన్నాయో అవిటిని తీసేయం కానీ ఇది వచ్చేసి మొత్తం ఒక రూమ్ లా అయితే తయారైంది. ఇక్కడ నేను అక్కడ సైడ్ అన్న, ఇక్కడ మన అన్నదమ్ములు ఇద్దరు డింపిగాడు అండ్ జింగడు, అక్కడ సైడ్ కూరగాడు విజయగాడు అయితే పడుకున్నారు. సో ఇప్పుడైతే గాయస్ పడుకుంటున్నాం. గుడ్ నైట్, బై బాయ్. రే ఎవర్రా, పది అవుతుంది ఇంకా. రే ఇంకా రే ఎవరా లింకే లేపరా కూర అని కూడా. రే ఎవరా పది అవుతుంది, ఎండ వచ్చింది లోరి లోరి. ఈ క్యాంపింగ్ అని నిన్నే చెప్పినా కదా, మేము నలుగురమే ఉన్నట్టు కూరగాడు ఉన్న వాన రాగానే ఆ సెటప్ ఏని బయటకు వెళ్ళిపోయిండు. సో వాళ్ళు లేడిగా బయట పోకపోదు కాదు. అసలు వర్షం ఫుల్ పడుతుందేమో అనుకున్నాం. రాత్రి మళ్ళొకసారి చిన్న డల్లోలు వచ్చింది, అంటే చిన్న చిన్న చినుకులు పడ్డాయి. వరి మంచిగా అవుతుంది కదా, అది మొత్తం ఖరాబ్ చేయనికి వస్తుంది ఇప్పుడు వాన. కొన్ని రోజులు అయితే ఇక వాన అయింది, రాళ్ళు పడతాయి. ఇంకా బాగా షేద్ ఉందా? అది మంచి షేదే ఉంటుంది. ఎడికి వెళ్ళి వచ్చినా నాకు ఇంత షేద్ ఉంది. ఛాయ్ అవుతుంది ఆయన. థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, అన్న NS 200 బైక్కి ఛార్జింగ్ బైక్కి రేస్ పెట్టాను అని అయితే కామెంట్ చేసిండు. మన దగ్గర ఉన్నది NS 200 కాదు, NS 160. సో దానికి పెడదాం రేస్.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కార్తిక్ రెడ్డి అన్నది, అన్న డింపీ బ్రో మెయిన్ రోడ్ పైన డ్యాన్స్ చేపించండి అనేది కామెంట్ చేసిండు. వాడు ఏతాడు దానికి నో ప్రాబ్లం, మెయిన్ రోడ్ బస్ స్టాండ్ ఏమని ఏతాడు వాడు, చేపిద్దాం ఏదైనా వీడియోలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఓయ్ రిస్కీ అని ఉన్నది, అన్నయ్య మూవీ థియేటర్లో క్యాంపింగ్ వేయండి లవ్ ఫ్రమ్ రాజమండ్రి అని అయితే కామెంట్ చేసిండు. మాకు ఇట్లా ఎర్లీ మార్నింగ్ షోలు కింద నడవే, అట్లా నడితే మొత్తం పొద్దుంతా టికెట్లు తీసుకుని ఒక్కటే సినిమా చూసుకోలేము, కానీ అట్లా ఉండదు మూసేసింది కాబట్టి. ఏడా సీతారామాన్ అలా ఉన్నాడు, అది నడితే సినిమా కిరాక్ ఉంటుంది, అది ఉత్త బంజేసి ఉంటే ఎలా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పండు అన్నది, అన్న యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రమేష్ గూడూరి అన్నది, జింగా ఫ్యాన్స్ ఎంతమంది అని అయితే కామెంట్ చేసిండు, 14 లైక్ చేసారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు అయితే రెడీ చేద్దాం. ఈరోజు వచ్చేసి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ మెనూ అయితే చేంజ్ అయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటిరా, ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అనక ఆమ్లెట్ బ్రెడ్ అడా. సో బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకొని తిందాం. అసలు ఈ సర్కిల్లో క్యాంపింగ్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, రీసెంట్గా మేము జూ పార్క్కి పోయినాం కదా, జూ పార్క్లో ఆ ఎనిమల్స్ అన్నింటినీ తక్కువ ప్లేస్లో అవిటిని బంధించి పెట్టరు కదా, సో మేము కూడా 24 అవర్స్ ఒకసారి ట్రై చేస్తాం మళ్ళీ అని చెప్పేసి ట్రై అయితే చేసినాము. అండ్ ఇప్పటికీ ఇంకా టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది, ఇంకా 1.5 అవర్ ఉంది, 2.5 అవర్స్ ఉంది, 2:22 స్టార్ట్ చేసినాము, ఇంకా 2.5 అవర్స్ అవుతుంది మనకు టైము. సో మేమైతే దీంట్లో సర్వైవ్ అవుతున్నాం. వర్షం వచ్చింది, ఇంక ఎక్కువ వచ్చినా సరే పోమని చెప్పినాం, బట్ వర్షం అయితే అటే పోయింది, ఇంకా బాగా కొట్టి అట్లుంటే ఇంకా భలే ఉంటుండే క్యాంపింగ్ వచ్చేసి. ఇప్పుడైతే గాయస్ ఫోర్త్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, అన్న మీ విలేజ్ నేమ్ ఏంటి అని అయితే కామెంట్ చేసిండు. మా విలేజ్ నేమ్ వచ్చేసి విలేజ్ సిద్దిపేట్, నార్మల్ గేమర్ అట. హూ సీయింగ్ మెన్ విత్ మైండ్స్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. మన ఛానల్ ఫస్ట్ నేమ్ మెన్ విత్ మైండ్స్ ఉండే కదా, సో అప్పని చూస్తున్నట్టున్నాడు ఆయన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కట్కూరి సృజన్ అని ఉన్నది, వేర్ ఈజ్ విజ్జి బ్రో అన్న అని అయితే కామెంట్ చేసిండు. విజ్జి బ్రో వాళ్ళ ఇంటికి పైన ఉండే, అందుకోసమే పోయినసారి క్యాంపింగ్లో లేడు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, అన్న చిత్తూరుకి ఎప్పుడు వస్తావని అయితే కామెంట్ చేసిండు. వస్తాం త్వరలోనే. నెక్స్ట్ వచ్చేసి చెర్రీ ప్రిన్స్ అని ఉంది, బ్రో నెక్స్ట్ క్యాంపింగ్లో డ్యాన్స్ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. దింపి ఆ స్టెప్ అక్కడ వేసిన చూడు, నలుగురు ఇట్లా ఆ స్టెప్ ఇవ్వకపోరే కెమెరాకి. దింపి అని లోపల ఒక సింగర్ ఒక డ్యాన్సర్ అన్ని దాగు ఉన్నారు అందరూ. సో ఇవి నేను చదివిన ఫోర్త్ టైం కామెంట్స్. మళ్ళీ నేను యాక్టివిటీ చేసినప్పుడు అయితే ఇంకోసారి రెడీ చేద్దాం. ప్రతి క్యాంపింగ్లో ఒక కొత్త ఫ్రూట్ ట్రై చేస్తామని చెప్పినాం కదా, సో మామిడిపండు ఆల్రెడీ వచ్చేసినాయి, మామిడిపండ్లు అయితే తింటున్నాం ఈ క్యాంపింగ్లో. ఈ సీజన్లో 2024లో ఫస్ట్ మామిడిపండ్లు. మేము మామిడిపండ్లు తెచ్చుకున్నాం కదా, ఇవైతే కోతులు వచ్చి చూస్తున్నాయి మమ్మల్ని దా.
టైం వచ్చేసి గాయస్ 2:13 అయితే అవుతుంది. ఇప్పుడు లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ముదిరాజ్ గ్యాంగ్ అని అయితే ఉంది. డే స్టార్ట్ విత్ యువర్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భూషణం అని ఉన్నది. అన్న అనంతపురంలో క్యాంపింగ్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. అనంతపురం వచ్చినప్పుడు చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది. అన్న హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ టు 600K సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది. అన్న నా పేరు లిఖిత్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న, డింపీ నరేందర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీవై సేన్ బాయ్ అని ఉన్నది. విజయ్ స్టైల్ సూపర్ బ్రో, విజయ్ బ్రో హీరో లాగా ఉంటాడ. తరుణ్ రెడ్డి అని ఉన్నది. హాయ్ అన్న, లవ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన లాస్ట్ టైం కామెంట్స్. ఇంకా 2:22 స్టార్ట్ చేసిన మనం, ఇంకా 7 మినిట్స్ టైం అవుతుంది. 7 మినిట్స్ తర్వాత ఈ క్యాంపింగ్ వచ్చేసి క్లోజ్ అయితే చేద్దాం. ఈ ఎండ ఘోరంగా పడుతుంది. సర్కిల్ అయితే గాయస్ క్యాంపింగ్ చేస్తున్నాము. క్లోజ్ చేసే టైంకి అయితే మా వాళ్ళు ఇద్దరు వచ్చారు. తమ్ముళ్ళు ఎవరు? తమ్ముడు మన పక్కూరేనట. సో ఎట్లా అనిపిస్తుంది? వీడికి ఏమైతే లేదురా, నీ షార్ట్ పెడదామని చూస్తే ఏం కాలేదు. వస్తుందా షార్ట్? అవు నీ సప్ప ఎవరుతుందా సుధమ్ తిన్నారా? మరి తినలేదు, తినలే. కురుకురే తీరా, తింటారు మంచిగా. అది తీసుకోరా, తీసుకో, తిను రెండు మూడు. క్యాంపింగ్ అయిపోయేటప్పుడు లాస్ట్కు లైటర్ ఏదైతే ఉందో దాంతో మొత్తం చాట్ పెట్టినాం అన్నకు. ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. సర్కిల్లో వర్షం వచ్చినా సరే బయటకు పోకుండా 24 అవర్స్ క్యాంపింగ్ అయితే వేసినాము. 2:31 అయితే అవుతుంది. అండ్ వీడియో విజ్గాడ్ వేయడం అనుకుంటారు కావచ్చు, వీడియో విజ్గాడ్ తీస్తుండు. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye-bye. Bye-bye. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి అమ్మ. అనుమతి కావాలి అందుకే ఫస్ట్ అమ్మ కదా. యాక్షన్. 7 7 పడిచి ఏడ్చి ఏడ్చి